లొంగుబాటులో గణపతి అనారోగ్యంతో మావోయిస్ట్ నేత లొంగుబాటు నిర్ణయం ప్రభుత్వంతో చివరి దశలో అనుయాయుల చర్చలు తెలంగాణ పోలీసుల చొరవ మోదీ సర్కార్ సుముఖం టీచర్ నుంచి మావోయిస్ట్ పార్టీలోకి లక్ష్మణరావు 43 ఏళ్ల పాటు కేంద్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు మా వయోభారంతో 2 ఏళ్ల కృతం బాధ్యతల నుంచి విరమణ అంటూ ఒక వార్తను మనం చూడొచ్చు ఎవరైతే మావోయిస్ట్ కేంద్ర పార్టీ కార్యదర్శి ఉన్నారో ఆయన లొంగుబాటు అయితే లొంగిపోయేటువంటి ఆలోచనలో ఉన్నాడంటూ ఆంధ్రజ్యోతి ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది మరి ఈ కథనంలో నిజమేంటనే తెలియదు కానీ కొంతవరకు ఉండొచ్చు ఉంటే కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఇక్కడ ఈన లొంగుబాటు గురించి కాదు ఒక మాట మాట్లాడుకోవాలి ఈ మావోయిస్టులలోకి పోయినటువంటి అనేక మంది బిడ్డలు ఎన్కౌంటర్లలో చనిపోయారు కానీ కొంతమంది ప్రత్యేక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మాత్రం వాళ్ళు మిగిలిపోయారు వాళ్ళు వాళ్ళని పోలీసులు చుట్టుముట్టిన ప్రతిసారి పోలీస్ బలగాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళని సేఫ్ సైడ్ లోకి తీసుకొస్తాయి సో ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఒక రోజు మన యుద్ధనౌక గద్దరన్నతో చిన్న మీటింగ్ నాకు జరిగింది ఒక టీవీ ఛానల్ లో అంటే మీటింగ్ అంటే ప్రైవేట్ మీటింగ్ జరిగింది అది ప్రజలకు చెప్పాలనుకుంటున్నా అది తెలవాల్సిన విషయం గద్దరన్న ఏం చేసిందంటే తన పుట్టినరోజు సందర్భంగా నాకు ఎర్రజెండ పార్టీలతో సంబంధం లేదని చెప్పి ప్రకటించాడు ప్రకటిస్తే ఒక రోజు ఏమన్నంటే మల్లన్న నాది పాట నీది మాట మనం ఒక ప్రోగ్రామ్ చేద్దాం అన్నాడు సరే అన్న నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు సమాధానం చెప్తే ఒకవేళ నేను అంగీకరిస్తే ఆ సమాధానానికి నేను నీతో చేయడానికి సిద్ధమని చెప్పి చెప్పిన ఇది రియల్ జరిగింది వాస్తవం ఇది ఫ్యాక్ట్ ఆ రోజు ఏం జరిగిందంటే మరి నువ్వు అడుగు ప్రశ్న అడుగు అని అన్నాడు నువ్వు ఇబ్బంది పడ్డా ఏమనుకున్నా నాకు సంబంధం లేదు నేను అడగాలనుకుంటున్నా అడుగుతాను ఈ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీకి కొన్ని యూనివర్సిటీల్లో అవకాశాలు పొంది మెరుగైన విద్య చదువుకుంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలు ఏదైతే ఉన్నారో వీళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా అప్పుడప్పుడే ఆయా వర్గాలకు సేవ చేయడానికి చదువుకున్న వాళ్ళు కానీ ఈ గద్దరన్న ఏం చెప్పిండు ఆ రోజు నాకు మావోయిస్టు పార్టీలతో సంబంధాలు లేనటువంటి గద్దరన్నే శ్రీకాకుళం కొండల్లో సీమలు పుట్టినయి నేస్తమా రావు అన్నాడు జగిత్యాల కాడ జంగురాజుకుంది నేస్తమా రావు అని చెప్పి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలను అట్లాగే అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద బిడ్డలను కూడా ఆ బాట పట్టించాడు ఆ బాట పోయినటువంటి తర్వాత ఆ బిడ్డలంతా ఎన్కౌంటర్లో చచ్చిపోయారు ఈ వర్గాలకు ఎటువంటి ప్రయోజనం చేయలే సో ఇప్పుడేమంటాడు గద్దరన్న ఒకనొక సందర్భంలో తన పుట్టినరోజు సందర్భంగా మావోయిస్టు పార్టీలతో సంబంధం లేదని చెప్తాడు గద్దరన్న నువ్వు లేదని చెప్పినావు కదా అంటే చెప్పినా మరి ఇదే మాట మావోయిస్టులలో పార్టీలోకి పోయి ఎన్కౌంటర్ అయినటువంటి ఏదైతే బిడ్డ ఉంటాడో ఆ బిడ్డ ఫోటో పెట్టుకొని ఏడుస్తున్న తల్లికి ఈ మాట చెప్పిన తర్వాత రాన్న నా దగ్గరికి మనం కలిసి చేద్దామని చెప్పిన అంటే ఆయన ఏమన్నాడు ఒకవేళ మరి నేనే చచ్చిపోతుంటే ఇంతమంది మిగులుతుండే సో నాకు గద్దరన్న అంటే ప్రేమే కానీ ఆ తను తీసుకున్నటువంటి స్టెప్ ద్వారా జరిగినటువంటి ఒక పరిణామ క్రమం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఆయన గద్దరన్నకు సంబంధించి ఆయన పోరాటంలో ఎలాంటి కల్మషం లేదు ఆయన గొప్ప పోరాట యోధుడు గొప్ప కవి గొప్పగా అతను ఒకనొక సందర్భంలో కేసీఆర్ నిమ్మరసం నీళ్లు తాగి ఖమ్మం దావఖానలో యాక్టింగ్ చేస్తూ ఉంటే ఆయన పాడెను మళ్ళీ గట్టిపించింది గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో సో అక్కడి వరకు ఆయన క్యాచ్అప్ కానీ ఆ నిర్ణయం ఎందుకో కాస్త బాధాకరమైనటువంటి అంశం అది మావోయిస్టులుగా ఎవరు విప్లవం కోసం పనిచేసినటువంటి బిడ్డలను కొద్దిగా కలిచి వేసినటువంటి అంశాన్ని నేను ఆయన దృష్టికి తీసుకుపోయినా అది ఇక ఉపాధ్యాయుడిగా జీవితం మొదలుపెట్టి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని మొదలుపెట్టి మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు జగిత్యాల జిల్లాలోని బీర్పూర్లో ముప్పాల గోపాలరావు శేషమ్మ దంపతుల రెండో కుమారుడు 1950లో లక్ష్మణరావు జన్మించారు ఆయన 1973లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా అన్ట్రైన్డ్ ఉద్యోగం వచ్చింది రుద్రాంగిలో పనిచేస్తుండగా 1975లో బీఈడి ఇన్ సర్వీస్ సీటు రావడంతో వరంగల్కు వెళ్లారు అక్కడ ఆర్ఎస్యూతో ఆయనకు సంబంధాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత 1977లో మేడిపల్లి మండలం గోవిందారంలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరారు 1977 నుంచి 7న ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తపాల్పూర్లో పితాంబర్రావు హత్య కేసులో కొండపల్లి సీతారామయ్యతో పాటు ఆయన పేరు ఉంది అప్పట్లో 16 మందిపై నమోదైన కేసులో ఈయన కూడా ఉన్నాడట గణపతి అంచెలంచెలుగా ఒక ఉపాధ్యాయుడిగా ఎదిగి మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కేంద్ర కార్యదర్శిగా అనేక సార్లు అనేక దశాబ్దాల పాటు పనిచేసినటువంటి గణపతి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు లొంగిపోబోతా ఉన్నాడు అనేది ఇక్కడ వార్త సో ఏదేమైనా ఒక రకంగా రిటైర్మెంట్ అన్నట్టు మరి వాస్తవానికి మావోయిస్ట్ ఉద్యమంలోకి పోతే ప్రాణాలతో పెద్దగా పని ఉండదు
కానీ వయోభారం తోటి నేను ఆ యుద్ధం చేయలేకపోతున్నాను తిరిగి వస్తా ఉన్నారు క్రమంగా ఒకవేళ ఇంతటి టాప్ లీడర్ గనుక ఏది లొంగిపోతే మట్టికి సో దాదాపుగా ఇది మావోయిస్ట్ పార్టీకి అత్యంత తీరని దెబ్బ ఈ దశాబ్దంలో అని చెప్పొచ్చు ఎందుకంటే ఎంతో మందిని ఉద్యమం బాట పట్టించినటువంటి వ్యక్తులే లొంగిపోయిన సందర్భంలో ఇటువంటి అన్ని మావోయిస్ట్ల ఏది ఉనికిని పల్చగన చేస్తున్నాయి అని చెప్పి చెప్పొచ్చు సో మావోయిస్ట్ అనేది ప్రభుత్వం దృష్టిలో సంఘవిత్రిక ద్రోహులు కావచ్చు కానీ వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో అంతర్భాగంగా ఉన్నారు వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో అనేకసార్లు స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజా ఉద్యమానికి అండగా నిలిచినటువంటి వ్యక్తులుగా మాత్రమే వాళ్ళు టాపిక్ తీసుకున్నాం ఓకే